వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డికి వరంగల్ నేతలు స్వాగతం పలికారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. 1000 మీటర్స్ లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈస్ దేర్, దీన్ని దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ అక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతానంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ పెంచే గ్రీనరీ కానీ దీనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది. రెండో పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అండ్ ఓవర్ ల్యాండ్ ఓనర్స్ లాస్ట్ దిస్ ల్యాండ్, వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేది చెప్పారు. ఆ ప్లాట్స్లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. వాట్ ఎవర్ ఓఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్, వాళ్ళకి యాజిటీస్గా మనం ఇందిరమ్మ ఇల్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి. ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఇజ్ ఇట్ నో హౌస్? యా, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ వై డోంట్ యూ ప్రపోజ్ ఫర్ ఇందిరమ్మ హౌసెస్ ఫర్ ఈచ్ వన్, దట్ 5 lakhs ప్లస్ సంథింగ్ దే విల్ యాడ్ అండ్ దే విల్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ హౌస్. సో ఎట్ ఏ టైమ్ దే విల్ గెట్ ఏ కాలనీ, ఆల్మోస్ట్ 1300-1400 హౌసెస్ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసిస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే ఇదవుద్ది. దాని ఒక ప్రపోజల్ కూడా దాని ఏమున్నదో నాకు అదే కదన్నీ చేస్తారు, బేసిక్ ఎమ్యూనిటీస్. సో అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయి, చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు, ఏమేం ఇవాళ్ళు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. 1200 ప్లస్ హౌసెస్ అంటే వీ కెన్ డిక్లేర్ యాజ్ ఏ 1 గ్రామ పంచాయత్, ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ 2000 ప్లస్ ఓటర్స్. సార్, ఇంకొక విషయం మరి యాడ్ చేయదలుచుకున్నాను సార్. యాక్చువల్గా ఇక్కడ 10,000 అని మినిమమ్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ లేబర్, వీళ్ళు ఉన్నారు వర్కర్స్. సో వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ద కాలనీ ఆల్సో, ఎందుకంటే బయట నుండి వచ్చిన టెక్నికల్ స్టాఫ్స్ కూడా రెసిడెన్షియల్ కూడా డెవలప్ చేయాలనుకున్నారు. ఇంకా ఇట్ విల్ బి బిగ్ మంచి విలేజ్, అంటే మేజర్ విలేజ్ కింద డెవలప్ అవ్వడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి సార్. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే అవుట్ సైడ్స్ డెవలప్ చేయడం చేస్తున్నారో అక్కడ శానిటేషన్ లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు, అది మా పరిధిలో లేదు అంటున్నారు. కానీ ఫార్మర్స్ ఏమంటున్నారంటే ఆ 2 కంప్లీట్ చేసి ఇస్తేనే, అంటే వాటర్ సప్లై ఈ 3 ఐడీస్ వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఇమీడియట్లీ టేకప్. శానిటేషన్ రిలేటెడ్లో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వీ కెనాట్ ఇగ్నోర్ కన్స్ట్రక్టింగ్. అనే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా, 300 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది. కాలనీలో అన్ని అమెనిటీస్ కూడా మేమే, ఇంక్లూడింగ్ శానిటేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ స్ట్రైట్ యూ ఎస్టాబ్లిష్ 1 గ్రామ పంచాయత్, వాట్ ఎవర్ గ్రామ్ పంచాయత్ రిక్వైర్స్, గ్రామ్ పంచాయత్ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్, ఎడ్యుకేషన్, స్కూల్ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్, మినీ వాట్ యు కాల్ ఓపీ పేషెంట్స్ చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను, ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా. డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours or 4 hours ఎవ్రీడే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్, ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు, ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిందో అందులో ఉండాలి. వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్సు, డెవలప్మెంటు, ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌసెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యు గెట్ దట్ ప్రపోజల్. అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ 1 కాంపౌండ్. సో దాని ప్రకారం చేయండి, మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా, ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే. థ్యాంక్ యూ సార్ అక్కడ యాక్చువల్ రివ్యూలో అక్కడ చేద్దాం. ఎమ్మెల్యేస్ ఎంపీస్కి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్దాం, అక్కడనే ఇచ్చేద్దాం.